గాస్పుల్ టీవీ వ్యూవర్స్ అందరికీ ప్రభు నామమున మీకు శుభాకాంక్షలు అందిస్తూ మరొకసారి సాయంకాల సమయమున వారి దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి అభిషేకించబడినటువంటి కుమారుడు, మా రెండో కుమారుడు రెవరెండ్ డేవిడ్ డిలైట్, జీసస్ డిలైట్స్ మినిస్ట్రీస్ ద్వారా మరి యొక్క పరిచర్య ఈ దినం ఆరంభించబడుతుంటుండగా దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినము నుండి, ఈ సాయంకాలం నుండి, ఈ సమయం నుండి దేవుడు మీ జీవితంలో మహా అద్భుతమైన రక్షణ కార్యం జరిగించబోతున్నాడు, గొప్ప విడుదల కార్యం జరిగించబోతున్నాడని, గొప్ప స్వస్థత కార్యాలు మీరు అనుభవించబోతున్నారని, ఆయన ప్రేమ, ఆయన కృప కనికరములు ప్రత్యేకంగా ఈ దినం నుంచి మీరు అనుభవించబోతున్నారని నమ్ముతూ వారి పరిశుద్ధాత్మ సన్నిధిలో మేము ప్రార్థిస్తుంటున్నాము. మీరు కూడా సిద్ధపడండి, ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు ఎందరైతే ప్రార్థిస్తారో తప్పక వారి మొరను ఆలకించే దేవుడు. మీ కష్ట సుఖాలన్నీ పరలోకపు తండ్రికి తెలుసు. సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని విడిపించడానికి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ ప్రభు కావున శిలువలో మన కొరకు మరణించినటువంటి ఆ ప్రభు, ఆయన చేసినటువంటి బలికార్యం ద్వారా తప్పనిసరిగా జీసస్ డిలైట్ మినిస్ట్రీ ద్వారా సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ స్వస్థత, పరిశుద్ధత లోనికి మీరు నడిపించబడి ప్రభు రాకడలో మీరు ఎత్తబడే గుంపులో ఉండుటకు దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ప్రియ జనమ, ఇప్పుడు దేవుడు చిన్ననాడే ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప సేవకుడు రెవరెండ్ డిలైట్ రాబర్ట్స్, ప్రత్యేకమైన పిలుపు కలిగి, ప్రత్యేకమైన భారము కలిగి, ప్రత్యేకమైన ఆత్మవరముల చేత నింపబడి దేవుని వాక్యమును ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యం ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని, ప్రత్యేకమైన అనుభవాలు పొందుకొని మీరు దీవించబడాలని మా ప్రార్థన అయి ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరో దినము ధ్యానం కొరకు మిమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం అందిస్తుండగా, రండి నాతో కూడా కలిసి ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యానంలోకి. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయము, మీరు ఏసయ్య రక్తము గురించిన మహా గొప్ప ప్రేమను ఇదిగో ఈరోజు మీరు తెలుసుకుందనట్లుగా మీకు ఆహ్వానము అందిస్తున్నాను. బైబిల్స్ ఉన్నట్లయితే, పెన్స్ ఉన్నట్లయితే త్వర త్వరగా మీరు నోట్ డౌన్ చేసుకుందరు. కొన్ని స్క్రిప్చర్స్ మీతో కూడా కలిసి నేను ఈరోజు పంచుకుంటూ ఉంటాను. దయచేసి ఈ యేసు ప్రేమను మన జీవితంలో ఏసయ్య రక్తముగా ఇవ్వబడ్డది అని మనము నిన్న మనము ధ్యానం చేశాము. అయితే ఏసయ్య మన కొరకు భూమి మీద వచ్చిన శరీరుగా దేవుని రక్తంకి ఇవ్వబడిన ఏసయ్య రక్తములో చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది. అది ఏంటంటే మన ఆత్మకు, మానవుని మనస్సుకు, మన శరీరముకు, మన పరిస్థితులకును ఒక మహా గొప్ప ద్వారముగా ఏసయ్య రక్తం ఉన్నదండి. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ యేసు రక్తం మొట్టమొదటి గ్రంథంగా యోబు గ్రంథం అని అనేకులు భావిస్తూ ఉంటారు. అవును, అది నిజమే కూడా. యోబు గ్రంథము అన్నిటికంటే ముందు రాయబడిన గ్రంథమని వేదాంతుల యొక్క ఆ యొక్క ఆలోచన ఉన్నది. అనేకులు దాన్ని స్థిరపరిచారు కూడా. అయితే యోబు గ్రంథంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం జరిగిందండి. అదేంటంటే భూలోకమంతటిలో తిరుగుతున్న సాతాను పరలోకములో ఒక దినం ఉంటుందట, ఈ దేవుని దూతలు అందరూ కలిసి వస్తారంట. అయితే ఆ వాళ్ళతో కూడా కలిసి ఈ యొక్క లూసిఫర్, ఈ యొక్క సాతాను తను కూడా వచ్చాడంట. అయితే దేవుడు అంటున్నాడంట, ఏం లూసిఫర్ ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు, అంటే నేను బుధిగా అంతమంది తిరిగేసి వస్తున్నా, నేను అంత మన హాజరు హుజూరు ఇవ్వడానికి, అటెండెన్స్ ఇవ్వడానికి వచ్చారట. రైట్, ఇది యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఏసయ్య చూసి అన్నాడంట, నీకు తెలుసా, ఇదిగో నా ప్రియుడు, నా యొక్క ప్రేమిస్తున్నవాడు, నా ప్రత్యేకమైన వాడు యోబు గురించి తెలుసా నీకు అన్నాడంట. అంటే ఎందుకు తెలియదు, నువ్వు తనకు మొత్తం హెడ్జ్ పెట్టేశావు కదా, తన చుట్టూ ఒక కంచె పెట్టేశావు కదా అన్నాడట. అయితే ఎందుకు కంచె పెట్టాడు, ఏంటి ఆ కంచ అనే విషయము యోబు గ్రంథం మొదటి అధ్యాయం మీరు 6వ వచనం నుంచి ఈ యొక్క కథ మీకు కనబడుతూ ఉంటుంది, ఈ స్టోరీ మీకు కనబడుతూ ఉంటుంది. అయితే 9వ వచనంలో సాతాన్ అంటున్నాడు ఏంటంటే, యోబు నిన్ను ఒట్టిగానే భయపడుతుండయా, యోబు నిన్ను ఒట్టిగానే నిన్ను ప్రేమిస్తున్నాడా అంటూ 10వ వచనంలో అంటున్నాడు, నీవు తనకును, కంచ తనకి ఇవ్వబడ్డది, రెండవదిగా తన కుటుంబానికి ఇవ్వబడ్డది, మూడవదిగా
తనకున్న సంపదకంతటికి ఇవ్వబడ్డది, ఆస్తులకు ఇవ్వబడ్డది. తనకున్నది రెండవది, మొదట తనకి ఇవ్వబడ్డది, రెండవది తన కుటుంబానికి ఇవ్వబడ్డది, తనకున్న పిల్లలు వారికి ఇవ్వబడ్డది, మూడవదిగా తనకున్న ఆస్తి సంపదకి ఇవ్వబడ్డది, నాలుగవది తన చేతి పనికి ఇవ్వబడ్డదంట. అంటే తను చేస్తున్న పనిలో గొప్ప బ్లెస్సింగ్ ఉన్నదండి. తను చేస్తున్న ఉద్యోగం, తను చేస్తున్న పని, అక్కడ ఉన్న కల్టివేషన్ కానీ అదేదో దాంట్లో ఒక గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం కంచె ఉన్నదంట. అంటే వాడు దుష్టుడు రాలేకపోతున్నాడు. హల్లెలూయ. అయితే ఐదవది తన పేరు, తన యొక్క ప్రఖ్యాతి, ఆ దేశం అంతటిలో చాలా ప్రత్యేకమైన వాడని అతని పేరు కూడా ఉన్నదండి. అయితే ఈ పేరుకు ఇవ్వడానికి కారణం, ఈ యొక్క కంచెకు ఉండడానికి కారణం ఏంటంటే ఐదో వచనంలో మనం ఆ సీక్రెట్ చూస్తాం. యోబు తనంట ఒక బలి అర్పణ ప్రతిరోజు లేదా ప్రతిసారి వాళ్ళ కుటుంబం అందరూ ఎప్పుడన్నా ఇట్లా భోజనాలు కానీ పార్టీ కానీ లేకపోతే వాళ్ళు కూడినప్పుడు వాళ్ళు ఏ విషయం సంతోషంగా ఉన్నా కానీ ఏ విషయాలు ఉన్నప్పుడు కానీ బలులు అర్పించేటోడంట. ఓకే, కమ్ నౌ, లెట్స్ గో నౌ ఫర్దర్. ఆల్రైట్, ఓకే. ఇప్పుడు యోబుకు బలి విషయం ఎవరు నేర్పించారు? ఈయనకు ఈ కంచె ఇవ్వబడడానికి ఏమై ఉండి ఉంటుంది? మలాకి గ్రంథం 3:14 ఈ రీతిగా ఉన్నది ఏంటంటే, నిన్ను దహించువాణ్ణి నేను గద్దిస్తానన్నాడు. హల్లెలూయ. నిన్ను తినివేస్తున్న పంటను, నీ యొక్క ఫలములను నీ దగ్గరికి రాకుండా గద్దించువాడను నేను. సో ఆ నేను అనవాడును ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఆ మిమ్మల్ని మీ జీవితంలో తినివేయకుండా చేస్తున్నాం, మీ జీవితంలో ఆశీర్వాదాలను దొంగలిస్తున్న వాడిని గద్దించేవాడు ఎవరినో మీకు ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. చూడండి, యోబుకు ఎవరు చెప్పుంటారు ఈ బలి విషయం? సరే, కాయిను చూడండి, కాయినుకు ఎవరు చెప్పుంటారు? ఏబేలు, కాయిను ఇట్లా బలి దేవాలని. ఆదాము అవ్వలకు ఈ యొక్క బలుల విషయం అని కొడుకులు చెప్పారు న్యాచురలీ, రైట్? ఆదాము అవ్వలకు ఎవరు చెప్పుంటారు ఈ బలి విషయం? అంటే ఈ బలి అర్పణ అనేది, ఈ రక్తముకు చిందించబడేది అనేది పాపము తర్వాత అన్న విషయమా? పాపము ముందు కూడా దీని యొక్క గొప్ప ప్రాధాన్యత కేవలము మర్మము, కేవలము మనుషులకు మాత్రమే తెలిసి అయి ఉన్నదా? చూద్దామా. జకర్య గ్రంథం 9:11 మీకు ఒక సీక్రెట్, మీ కొరకు ఒక మిస్టరీ, మీ కొరకు నేను ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే, ఇదిగో నేను చేయబడిన, నేను చేసిన నా రక్త నిబంధనను బట్టి గోతిలో నుంచి ఉన్న వారిని అందరినీ నేను బయటకు తెస్తానంటున్నాడు. నీళ్లు లేని గోతి, వాక్యము లేని గోతి, స్వరము లేని గోతి, దేవుని యొక్క కంచ లేని గోతి, కంచ లేకుండా గోతిలోనికి త్రోసివేయబడిన ప్రతి ఒక్కరిని తీయగలగడానికి ఇప్పుడు కాదండి, భూమి ఆకాశములు వేయక మునిపే చేయబడిన రక్త నిబంధన అంట. ఏంటి రక్త నిబంధన? రక్త నిబంధన అంటే దేవుని యొక్క వాక్కు యేసు క్రీస్తు నందలి రక్తములో అది ఇమిడ్చుకోబడి మనకు ప్రత్యక్షమైంది. కానీ పరలోకమందు ఈ యొక్క జీవము, దేవుని యొక్క రక్తము ఆయన నిబంధనగా అతడు నిలబడి ఉన్నాడు. ఈ విషయము ఆదాము అవ్వలకు తెలుసు. వాళ్ళు పాపం చేసి ఈ యొక్క ఏదేను వనంలో నుంచి త్రోసివేయబడిన తర్వాత కూడా వారికి దేవుడు చర్మం కప్పాడంట. ఆ చర్మము ఆయన ఆ పశు రక్తముతో ఉన్న విషయం తెలుసు. ఈ రక్తంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దానిలో ఉన్న జీవం విషయము తెలుసు. అయితే తను తన కొడుకులకు చెప్పుకుంటూ పోయాడు. ఎంతగా చెప్పాడంటే, హనోకని తన మనుమడు చాలా ఆసక్తితో కూర్చున్నాడంట. ఏంటి తాత ఈ విషయం ఏంటి అని అడిగాడట. అడుగుతూ తను కనుగొన్నాడు, నేర్చుకున్నాడు. హనోకు ఉండే ఈ యొక్క దేవుని రక్తం విషయము, ఈ యొక్క పరలోకంలో ఉన్న విషయము, భూలోకంలో దాని యొక్క శాసనం విషయము, ప్రత్యేకతల విషయము వెతికాడు, అడిగాడు, ప్రభువుని కలుసుకునడానికి సిద్ధపడ్డాడు. ఆ దేవుని క్రీస్తు యేసు రక్తము ఏ రీతిగా వారి జీవితంలో ఇంకప్పుడు చింతించబడలే. ఏసయ్యగా భూమి మీద రక్తంగా చిందించబడక మునుపు హనోకు లేవనెత్తబడ్డాడు. తనకు ఒక మెట్లు దొరికినట్లు, ఒక ద్వారం తెరబడినట్టు పరలోకానికి అదే రీతిగా నడుచుకొని వెళ్ళిపోయాడంట. తన కుటుంబం ఉండే, పిల్లలుండే. అయితే ఈ యొక్క రక్తం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, క్రీస్తు యేసు రక్తంలోనున్న ప్రత్యేకత
మన జీవితాలలో ఏంటంటే మన జీవితంలో మీకు మీ కుటుంబానికి మీకున్న పనులకు మీకున్న విషయాలకును యేసయ్య రక్తము ఒక చాలా ఇంకా అధికముగా, అప్పుడైతే ఓన్లీ నిబంధనగా ఉండే అది స్వీకరించి అంగీకరించినప్పుడే యోబుకు ఇంత కంచె ఉంటే కనబడకుండా పరలోకంలో ఒక నిబంధనగా ఉన్న ఈ యొక్క విషయంలోనే భూలోకంలో వాళ్ళు అర్పణ లోబడి అర్పించారు. గమనించండి, లోబడ్డారు అర్పించారు. ఈరోజు మీ జీవితంలో ఈ దేవుని రక్తం, యేసయ్య రక్తం నా కొరకు కార్చబడ్డదని లోబడి నీ శరీరమును నీ జీవితమును నువ్వు అర్పించడానికి ముందుకొస్తే నా కొరకు యేసయ్య రక్తము కార్చబడ్డదని వింటున్న నీ జీవితంలో ఈ స్వరమును నువ్వు అంగీకరించి లోబడి యేసయ్య ఇదిగో సజీవ యాగముగా నువ్వు కార్చిన రక్తం, నీవు ఉన్న పరలోకంలో ఉన్న ఈ రక్తము జీవము నా జీవితంలో ప్రవహించడానికి ఇదిగో నాయన ఒక పాత్రగా నేను ఈరోజు అర్పిస్తున్నానని నువ్వు ముందుకు వచ్చినట్లయితే మీ మనసు, మీ శరీరము, మీ ఆత్మ అదే దేవుని నిబంధనతో కూడిన రక్తము. ఏ నిబంధనతో కూడిన రక్తము పరలోక విషయములలో ఉన్నదో, భూమి మీద నిబంధనగున్న రక్తము మానవునిగా యేసయ్యగా అందించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే యేసు క్రీస్తు రక్తము నీ జీవితంలో ప్రత్యేకమైన కంచెగా మారుతాడు. హల్లెలూయా. ఆ కంచె ఏంటంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఆ కంచె మీ జీవితంలో మహా గొప్ప ఆనందముగా ఉంటుంది. ఆ కంచె మీ జీవితంలో మీరు చేస్తున్న పనులలో, మీ శరీరంలో, మనసుకు, కుటుంబానికి, మీకున్న కుటుంబాల అంతటికి, మీకున్న సంపద అంతటికి, మీ పేరుకును, ప్రఖ్యాతికి కూడా ఆయన కంచెగా, జీవముగా నీలో ప్రవహిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ యేసయ్య రక్తము ఒక ప్రత్యేకత వింటున్న నీ జీవితంలో ఆహ్వానించడానికి సిద్ధపడతావా? లోబడడానికి సిద్ధపడతావా? ఏమని లోబడాలంటే, అవునయ్యా నీ రక్తము నాకు జీవము, నీ రక్తమును బట్టి నాకు కంచె, నీ రక్తమును బట్టి ప్రతిరోజు ఉదయం లేచి యేసయ్యా ఇదిగో నీవు నాకు ఈరోజు నీ రక్తము నాకు కంచెగా ఉండనుగాక, నీ రక్తము నాకు జీవమయ్యా, నేను స్తుతిస్తున్నాను, వందనాలు యేసయ్యా, యేసయ్యా నీ రక్తమును బట్టి వందనాలు యేసయ్యా, నీ ప్రేమను నాకు ఈరోజు ప్రత్యక్షపరుస్తున్నావు మా పిల్లలకయ్యా. గృహంలో వాళ్ళు పనులకు వెళ్తున్నారు, వివిధ పనులు కార్యాలు చేసుకుంటున్నారు, ఇక మీ కంచె ఉండనుగాక. వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, వాళ్ళ కాలేజెస్లలో, వాళ్ళు చేస్తున్న పనులలో, నాయన మా గృహము, మా కుటుంబానికి ఇదిగో దుష్టుడు నాశనపరచాలని చూస్తున్నాడయ్యా. విషయాలు కల్పించి మా కుటుంబంలో ఇదిగో బాధపరచాలని చూస్తున్నాడు తండ్రి. ఇదిగో మా పేరును పాడు చేయాలని చూస్తున్నాడయ్యా. అనేకులు, అనేక కుటుంబాలు పేరు కొరకు, మంచి పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు ఎంతెంతగానో ప్రయాసపడుతున్నారు. మనం చేసిన ప్రయత్నాలలో ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతగా ప్రజల ఎదుట, కుటుంబాలలో కింద పరచబడుతున్నారు. కాయినుతో 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆదికాండంలో నీవు కరెక్ట్ చేస్తే నీ అర్పణ నేను అంగీకరిస్తాను కదా. ఆయన కూరగాయల అర్పణ తెచ్చాడు. నీకు తెలిసింది ప్రభును నమ్మడం కాదు, యేసయ్య రక్తం ఏ రీతిగా ఉన్నదో దాన్ని స్వీకరించడము సరి అయిన బలి అర్పణ. మనకు తెలిసినట్లు, మనకు తోచినట్లు, మనకు కావలసినట్లు, మనకిష్టానుసారంగా దేవుని రక్తము మన జీవితంలో మనము నమ్మడం కాదు. యేసయ్య నీ రక్తం ఏదై ఉన్నదో అది నమ్మడానికి రెడీగా ఉన్నాను, అది జీవము. సృష్టి మొదలు నుంచి సృష్టిలో నా కొరకు యేసయ్యగా ఇవ్వబడ్డదు. ఇదిగో ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, అదే రక్తము పరలోకమందు సజీవంగా ఈరోజు కృపా సింహాసనం అనే ఒక స్థలం ఉన్నదండి. మన ధ్యానాలలో, ఎవ్రీ ఫ్రైడే సాటర్డే జరుగుతున్న ఈ ధ్యానాలలో, సాయంత్రం పూట జరుగుతున్న ధ్యానాలలో ఇంకా లోతైన విషయాలలోనికి మిమ్మల్ని తీసుకునేలానై ఉన్నాను. ఈ తరుణం అందిస్తున్న ప్రభు మీ జీవితాలలో ఎదుగో ఈ యేసు క్రీస్తునందలి ప్రత్యేకతలు, ఆయన యొక్క ప్రత్యక్షతలు రావాలని సిద్ధంగా ఉన్నారా? నమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీ జీవితంలో క్రీస్తు యేసు రక్తము శక్తిగా నిలబడుతుంది, కంచెగా నిలబడుతుంది. మీ యొక్క ఏ యొక్క మిడతలు కూడా, నీ కశ్చార్జితమును,
నీ విశ్వాసమును, నీ ప్రార్థనను, నీ మోకాళ్ళ నుండి ప్రార్థన, నీ కన్నీటిని నువ్వు ప్రభును నమ్ముతున్న విషయాన్ని కానీ, నువ్వు ప్రభును హృదయంలో పెట్టుకుని నువ్వు ధ్యానిస్తున్న విషయాన్ని కానీ దొంగలించడానికి వీలు లేదు. ఎందుకనగా నువ్వు కంచెతో ఉంటావు, అగ్నితో ఉంటావు. జకర్యా గ్రంథం 2:5 ఈ రీతిగా ఉన్నదండి. నేనే నీకు ఒక గోడగా ఉంటానంట. నేనే ఐ విల్ బి ఎ వాల్ ఆఫ్ ఫైర్, అగ్నితో ఉన్న కంచగా, వాల్గా నేను ఉంటాను అని దేవుని యొక్క వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దయచేసి గమనించండి, ఇదే యెహోవా వాక్కు నీ కొరకు. ఇప్పుడు చూస్తున్న నీ జీవితంలో ఇది నీ కొరకు ప్రకటించబడుతున్న వాక్కు ఏంటంటే, నేనే నీకు అగ్ని కంచగా వచ్చి నిలబడతాను. యేసు క్రీస్తు రక్తము సజీవంగా నీకు వచ్చి కంచగా ఉంటుంది. దానిలో ఉన్న ప్రత్యేకతలు చాలా మహా గొప్ప లోతైన విషయాలు. దానిని ఏ అపవిత్రత తాకలేదు. అపవిత్రతతో కూడిన ఏ విషయము కూడా నిలబడలేదు. అది నీలో ఉండొచ్చు, ఒక అపవిత్రమైన దురాత్మ ఉండొచ్చు, ఒక అపవిత్రమైన ఆలోచన ఉండొచ్చు, ఒక అపవిత్రమైన దుష్టుని యొక్క ప్లాన్ ఎజెండా ఉండొచ్చు, ఒక మాంత్రికులు శక్తులు అధికారం, అది ఏ అపవిత్రమతో కూడిన విషయాలు ఉండొచ్చు, నీలో ఉండొచ్చు, ఇతరుల ద్వారా నుంచి ఉండొచ్చు, దురాత్మల లోకంలో ఉండొచ్చు, అది ఉండడానికి వీలు లేదు. ఎందుకనగా యేసు రక్తము ప్రతి పాపమును కడుగును, ప్రతి విషయమును, ప్రతి కల్మషమును యేసు రక్తమును ఆ జీవములో, అది ఇప్పటిది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే యేసయ్య రక్తము భూమి మీద కార్చబడ్డది, ఇస్రాయల్ దేశంలో అది భూమిలో ఇనికిపోయిందేమో, లేకపోతే ఎక్కడన్నా వర్షంలో కొట్టుకుపోయిందేమో, ఆ రోజు భూకంపం అయింది కదా, భూకంపంలో వెళ్ళిపోయిందేమో అనుకుంటారు. యేసయ్య రక్తము 7 కార్చబడ్డది. మనం మరొక వారం దాన్ని ఇంకా లోతులోనికి ధ్యానంలోనికి వెళ్దాం. ఈ అనేక స్థలాల్లో కార్చబడిన యేసయ్య రక్తం గెస్తమని తోటలో నుంచి పక్కన బల్లెము క్రొచ్చే వరకు 7 కార్చబడిన యేసయ్య రక్తము, అది మానవుని రక్తం వంటిది కాదు. మనిషి నేల తిరిగి మీ తిరిగి నా తిరిగి ఉండవలసిన రక్తము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క దేవుడు కలిసి దేవుని యొక్క ప్లాన్, ఈ యొక్క మహా గొప్ప సృష్టిలో ఉన్నవాడు మనం శరీరులుగా మన కొరకు మార్చబడ్డాడు. యోహాను సువార్త 1:14 ఉన్నది, వాక్కు అయిన వాడు శరీరము దల్చాడు. ఈ వాక్కు, ఈ యొక్క మహా గొప్ప అదృశ్యం ఉన్నవాడు చాలా ప్రత్యేకంగా కార్చబడిన, మార్చబడిన రక్తము. ఎందుకు మార్చబడ్డదంటే, కనబడుతున్న రీతికి ఎందుకు మార్చబడ్డదంటే, కనబడుతున్న నీవు, కనబడుతున్న యేసు క్రీస్తుతో, ఈ తండ్రి అయిన దేవునితో సహవాసం ఉండడానికి ద్వారము నీ జీవితంలో తెరబడ్డది. నీ ఆత్మలు తెరవించబడాలంటే, నీ జీవితంలో కుటుంబాలు, పరిస్థితులు, మీ జీవితాలలో మిరకల్స్ చూడాలంటే, నీ జీవితంలో దేవుని గురించి వాక్యం అర్థం కావాలన్నా, మీ జీవితంలో లోతులోనికి పోవాలన్నా, అధికమైన దేవుని యొక్క ప్రసన్నతలలోనికి నువ్వు పోవాలన్నా, ప్రత్యక్షతలో నీ జీవితంలో ఎదగాలన్నా, ప్రార్థన జీవితంలో ఎదగాలన్నా, నీ జీవితంలో ఏ చీకటి నుంచి విడుదల కావాలన్నా, అనేకలు ప్రార్థిస్తున్నారు కానీ బంధించబడున్నారు. అనేక మంది జీవితాలలో ప్రభు నమ్ముతున్నారు కానీ మీ జీవితాలలో మిరకల్, దేవుని యొక్క శక్తి, అధికారము, సామర్థ్యతలు ఎందుకు జరుగుతలేదన్న ప్రశ్న ఉన్నదా? ఇదిగో నీ జీవితంలో యేసు క్రీస్తు రక్తము ఉన్నది, ఉన్నట్టుగా నమ్మడానికి సిద్ధపడు నాకు, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. యేసు క్రీస్తు నందలున్న ఈ యొక్క దేవుని యొక్క రక్తము, నీ కొరకు కార్చబడిన ఈ యొక్క రక్తము, ఇవ్వబడిన ఈ రక్తము ఉన్న ఈ యొక్క జీవములో అడుగుబెట్టు అన్నాడు. నేనే జీవము, నేనే జీవము, నేను వచ్చాను భూమి మీద జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధైన జీవం ఇవ్వడానికి వచ్చాను. ఆ సమృద్ధైన జీవము యేసు క్రీస్తు రక్తము. ఈ రక్తము గురించి పితరులకు తెలుసు, ఈ నిబంధన గురించి తెలుసు, యేసయ్య గురించి తెలియదు. అయితే నీకు నాకు ఆ యొక్క దేవుడు కృపించాడు. ఎందుకనగా యేసయ్యగా మనకు యేసయ్య రక్తముగా అందించబడ్డారు. వాళ్ళు కేవలం ఒక నిబంధన గురించే తెలుసు, అనేకులు కాదు, కొంతమందికే తెలుసు. తెలిసిన వారి జీవితంలో బలులు అర్పిస్తూ పోయారు, ఆచార పద్ధతంగా పోయారేమో, కానీ దేవుడు అక్కడ పరలోకమునందున్న ఈ యొక్క నిబంధన శాసనము వారి జీవితాలలో అనుభవించడానికి దేవుడు యేసిన మహా గొప్ప జీవమునకు కనెక్షన్, లింక్గా అర్పణలు భూమి మీద చేయబడ్డాయి. వాళ్ళకు తెలియకుండా కానీ అర్పణ చేస్తే సరిపోయింది, పాపము వారి జీవితాలలో తీసివేయబడ్డదేమో, వారి జీవితంలో నుంచి కప్పబడినట్టయిందేమో, కానీ సంపూర్తిగా కడగబడలేదు, సంపూర్తిగా
తూర్పుకు పడమరకి ఏ రీతిగా ఉన్నదో అంత దూరంగా వారి జీవితాల నుంచి తీసివేయబడలే. ఎందుకనగా కేవలము దేవుని యొక్క వాక్కు నిబంధనగా ఉండే కాబట్టి. ఆయనను సాతాను వారిని ముట్టలేకపోయాడు. ఇంకెంతగా నీ జీవితంలో మన జీవితంలో యేసయ్య రక్తము ప్రత్యేకంగా ఉన్నదండి. ఎందుకనగా అదృశ్యంగా ఉన్న ప్రభు అయిన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడే, నీ కొరకు వచ్చాడే, నిన్ను ప్రేమిస్తూ వచ్చాడే, ఎదుగో నీ జీవితంలో శక్తిగా ఉండడానికి వచ్చాడమ్మా. యేసు క్రీస్తు రక్తం నీ బిడ్డ మారతలేదా, నీ కొడుకు మాట వింటలేడా, పరిస్థితులు జరుగుతలేవా, అప్పులు కార్యాలు నీ జీవితంలో బంధించబడి ఉన్నావా, నీ శరీరంలో ప్రార్థించలేకపోతున్నావా, లేవలేకపోతున్నావా, దేవుని స్వరము వినలేకపోతున్నావా, యేసు నీ రక్తము జీవము, నీ రక్తంలో ఉన్న ఈ జీవము మా జీవితంలో ఇప్పుడే విడుదల అవునట్లుగా నేను నమ్ముతున్నాను ప్రభువా, విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా అని మీరు ప్రకటించడం మొదలుపెట్టండి. నిలబడు, నీ జీవితం నీ విశ్వాసంలో నుంచి లే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, దేవుని వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. ఈ వెలుగైన దేవుడు, వాక్కైన దేవుడు నీ జీవితంలో ఈరోజు రక్తముగా నీ జీవితంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితంలో మరో గొప్ప జీవముగా మార్చబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ జీవం కలిగిన దేవుడు, నేను జీవము కంటున్న వాడు, నీ జీవితంలో జీవం ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. నీ ఆలోచనలలో జీవం ఉండాలని ఆశిస్తున్నాడు. నీ క్రియలలో జీవం ఉండాలని ఆశిస్తున్నాడు. నీ జీవ క్రియలను విడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు, వాక్కైన దేవుడు నీ జీవితంలో ఇదిగో ఇప్పుడు రక్తముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గృహము, నీ కుటుంబం, నీ ప్రాంతము, నువ్వు చేస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధి అధికారంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయగలిగిన సామర్థ్యుడు. ఎందుకనగా ఈ యొక్క రక్తము భూమి మీద కనబడకుండా లేదనుకోకండి, ఇప్పుడు అది యేసు రక్తము పరలోకంలో చిరకాలము ఎల్లకాలము నిలకడగా ఉన్న యేసయ్య రక్తం అండి అది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్తాన్ని నీ జీవితంలో రియల్గా చేస్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావుగా, నువ్వు కూర్చొని ధ్యానిస్తుండగా నీ జీవితాలలో రియల్ ఇప్పుడు రైట్ నౌ, నిన్న నేడు నిరంతరం ఉన్న వాడు ఇప్పుడు మీ జీవితంలో యేసు క్రీస్తు రక్తము శక్తి ఇప్పుడే. నువ్వు జీవిస్తున్న కాలము నీకు ఎదురుగా నిలబడడానికి ఏది లేదు. యేసయ్య రక్తం నమ్మడానికి సిద్ధమైతే, నీవున్న స్థలంలో సిద్ధపడినట్టు నీ హృదయం తెరవడానికి సిద్ధపడితే, అర్పణకు సిద్ధపడండి, ప్రార్థించడానికి సిద్ధపడండి. మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని రక్తం అధికారము విజయాల కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవునిలో అందుకు సిద్ధపడండి. తలలు వంచుదాం, ప్రార్థిస్తాం, చేతులు పట్టుకోండి. మీ దగ్గరలోనూ కష్టంలో ఉన్నట్లయితే వారి చేతులు పట్టుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. మీతో కూడా కలిసి నేను ఏకీభవిస్తున్నాను. ఈ పరలోకం మందున్న దేవుడి యొక్క నిబంధన నీ జీవితంలో మన జీవితంలో యేసుగా మార్చబడిన వాడు, పరలోకంలో ఉన్న యేసయ్య రక్తము సజీవముగా నీ జీవితంలో పనిచేయడానికి సిద్ధపడు. ప్రార్థిస్తాం. కన్ను మూసుకొని ప్రార్థిస్తున్న నువ్వు నీ జీవితంలో దేవుని ప్రేమను ఆహ్వానించడానికి సిద్ధపడుతుండగా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, యేసు క్రీస్తు నీ పేరును బట్టి పిలుస్తున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తన యొక్క స్వరమును బట్టి నిన్ను పిలుస్తున్నాడు. నేను చూస్తున్నాను నా ఆత్మలో నువ్వు కూర్చున్న నువ్వు స్థలం కనబడుతుంది. నీ పేరు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన పేరు పెట్టి నేను పిలిచేవాడు. నీ నామము నీ పేరు ఆయన చెక్కి ఆయన చేతిలో చెక్కి అరిచేతిలో చెక్కనున్నవాడు. ఎదుగో కాలు విరగొట్టుకొని ఉన్న కుమారుడా, నీ వెముకలను కాడికెళ్ళి దేవుడు స్వస్థపరచువాడు. ఆయన నీ జీవితంలో కోల్పోనని కూర్చున్నా నా కుమార్తె, ఎదుగో నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితమును కట్టగలిగిన సామర్థ్యుడు తాను. దేవుని ప్రేమ అమ్మా, నీ గృహము నీ కుటుంబము విరిగిపోదు. యేసు క్రీస్తు ప్రేమ నీ గృహమును నీ కుటుంబాన్ని కడుతుంది. అయ్యా నీ కొరకు ప్రత్యేకమైన దేవుని యొక్క వాక్కు కోల్పోనున్నావని ఏడుస్తున్నావే, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. నీ పరిస్థితులు మార్చగలిగిన సామర్థ్యుడైన ఆయనకు అసాధ్యము లేదు. యేసు క్రీస్తు నామంలో ఈ అద్భుతములు ఈ ఆశ్చర్యములు జరుగుగాక. యేసు క్రీస్తు నామములో దేవుని మహోన్నతమైన ప్రేమ
ప్రతి యొక్క కల్మషము, హృదయంలో కాఠిన్యత్వము, పరిస్థితుల ద్వారా ఏర్పడిన ప్రతి చీకటి కార్యములను లయపరచబడి గద్దించబడి కాల్చబడినట్లు ఆజ్ఞ విడుదల ప్రకటిస్తున్నాను. మహోన్నతుడైన దేవుని యొక్క సర్వోన్నతిని ప్రేమ ఎదుట నిలబడడానికి ఏ వరుణును ఏ విషయం కూడా ఎదురులేదు. యేసుక్రీస్తు నామములో ఈ ఆజ్ఞను విడుదల ప్రకటిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్. అందరు కలిసి అనండి ఆమేన్. జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్ ఈ యొక్క ప్రోగ్రాం మీకు అందించబడడానికి మరి సహాయపడుతున్న ఇదో ప్రియ కుమార్తె సిస్టర్ సంధ్య కొరకును ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ మరి యొక్క ప్రోగ్రాం ద్వారా మాకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని అధికంగా మీ కుటుంబాన్ని మీ గృహాన్ని మీ దేవుడి మిమ్మల్ని ఇంకను అధికమించి ప్రతి అక్కరను యెహోవా ఈరమి ప్రతి అక్కర్లను తీర్చిన గాక. అయితే ఈ సువార్త పరిచర్యలో మరి సహాయపడుతున్న ప్రియ బిడ్డలకే గాక మీరు దేవుని వాక్యంను వింటున్న మీ బిడ్డలలో ఎవరికన్నా సరే దయచేసి మీరు కూడా మా యొక్క ప్రోగ్రాం దేవుని యొక్క వాక్కును సర్వోన్నత సత్యమును ఆయన శక్తిని తీసుకుని రావాలని మీరు దీవించబడుతుండగా మరి అనేకులకు అందించబడడానికి మీ కొరకు కూడా ఒక ప్రత్యేకమైన సదుపాయం ఏర్పాటు చేస్తాము. కవెనెంట్ పార్ట్నర్ ప్రోగ్రాం అని మరి జీసస్ డిలైట్స్ మన యొక్క ఆర్గనైజేషన్ మా యొక్క పరిచర్య తరఫున మరి మీ కొరకు మేము ఈ యొక్క ఆహ్వానం అందిస్తున్నాం. ఈ పార్ట్నర్ ప్రోగ్రాంలో మరి దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలని. యేసుక్రీస్తులో ఉన్న మహా గొప్ప నిబంధన మీరు అందరి జీవితాలలో నిలకడగా ఉండాలని. ఇది 3-step ప్రోగ్రాం అండి. నంబర్ 1 ఏంటి ఈ కవెనెంట్ పార్ట్నర్ ప్రోగ్రాం అనగా ఏంటి? మొదటిగా మీరు ప్రార్థించాలి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ప్రార్థించే వారిని ప్రత్యేకమైన ఆహ్వానం. రెండవది దేవుని వాక్యము ప్రతి నెల ఈ యొక్క పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉన్న వారికి అందరికీ ప్రత్యేకంగా అందించబడుతుంది. ప్రతి నెల మీకు ఒక వర్డ్ మీరు సేవకుల ద్వారా మా నుంచి మీకు అందించబడుతుంది. మూడవదిగా ఒక ప్రత్యేకమైన విత్తనము మీరు నుంచి మీ పరిచర్యలో ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా యేసయ్య సువార్తను అనేకులకు అందించబడడానికి ఈ వాడబడడానికి విత్తనంగా అది మార్చబడుతుంది. మరి దయచేసి ప్రోగ్రాంలోనికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రేరేపించబడిన వారందరూ అనేకులకును మరి మీ అందరికీ దీని డీటెయిల్స్ మీకు మీ స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ ఇవ్వబడతా ఉంటాయి. నేను మీతో మాట్లాడుతుండగా మరి స్క్రీన్ మీద వస్తున్న ఈ డీటెయిల్స్ తేజ్ ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ లేదా బ్యాంకులో కానీ లేదా చెక్ ద్వారానైనా సరే మీరు పంపించడానికి మీకు యొక్క సదుపాయం చేయబడినదండి. మరి యొక్క విత్తనం విషయమే కానీ దయచేసి గమనించండి, ఇది కేవలం డబ్బులతో వచ్చిన విషయం కాదు. కవెనెంట్ పార్ట్నర్ ప్రోగ్రాం అనేది ప్రతిరోజు ఈ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వారు ప్రార్థిస్తారు. రెండవదిగా వారు ప్రత్యేకమైన వాగ్దానము ప్రతి నెల ప్రవచనాత్మకంగా మరి దేవుని యొక్క వాగ్దానం మా నుంచి అందుకుంటారు. మూడవదిగా మరి ప్రత్యేకమైన కనుక మీరు ఈ యొక్క పరిచర్య కొరకు ఈ యొక్క టెలివిజన్ ద్వారా అనేకులకు దేవుని యొక్క సువార్త వెళ్ళడానికి మరి వాడబడడానికి ఇది ఒక ప్రత్యేకమైన సాధనమైన ప్రోగ్రామ్గా వాడుతున్నాం. సో దయచేసి ఈ కవెనెంట్ ప్రోగ్రాంలోనికి మీ అందరికి ఆహ్వానం అందిస్తున్నాను.